ఫిష్ కార్న్ చౌడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఫిష్ కార్న్ చౌడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, సెలరీ కొద్దిగా, ఫిష్ స్టాక్ తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. రాగరు ఫస్ట్ గుడ్ ఫుడ్ బటర్. yes, so basically చౌడర్ అనేది ఇట్స్ లైక్ ఎ హోల్ మీల్ అన్నమాట. చౌడర్ కి సూప్ కి ఏం డిఫరెన్స్ అంటే సూప్ అంటే లైట్ గా ఉంటుంది, థిక్ గా ఉండొచ్చు, థిన్ గా ఉండొచ్చు. చౌడర్ అనేది వచ్చి చంకీగా ఉంటుంది, అంటే మీకు ముక్కలు కూడా ఉంటాయి, సూప్ లోనే ముక్కలు ఉంటాయి, రిచ్ గా ఉంటుంది. సో బేసిక్లీ ఏంటంటే చౌడర్ అనేది వచ్చి ఒక ఫ్రెంచ్ నుంచి వచ్చింది అనమాట. సో అక్కడి నుంచి వచ్చి యుఎస్లో వచ్చి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్, న్యూ ఇంగ్లాండ్ చౌడర్ ఆలు చిప్పుల ఒక రకం అనమాట, క్లామ్స్ అంటారు. సో బేసిక్లీ దాంతో ఈ చౌడర్ చేస్తారు నాన్ వెజ్. వెజ్ లో వచ్చి ఈ మొక్కజొన్న తోటి చేస్తారు అనమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం, కొంచెం కలర్ అయింది. ఇప్పుడు చాప వేసుకుందాం. బేసిక్లీ చౌడర్ అనేది ఏంటంటే రిచ్గా ఉంటుంది. టూ టైప్స్గా చేస్తారు, ఒకటి టమాటో బేస్ చేస్తారు, ఇంకోటి క్రీమ్ మిల్క్ తోటి చేస్తారు అనమాట. సో మన ఇవాళ క్రీమ్ స్టైల్లో చేస్తున్నాం, టమాటో బేస్ కాదనమాట. సో ఇదైతే మనం ఇక్కడ అందరూ చేసుకునే విధంగా అన్ని అందుబాటులో ఉండే అన్నీ దొరుకుతాయి మీకు. ఇట్స్ అ వెరీ హెల్దీ మీల్, చాలా మంచి ఇదనమాట. నైట్ మీకు అన్ని దీంట్లోనే వెజిటబుల్స్ వచ్చేస్తాయి, మీకు పొటాటోస్ ఉన్నాయి, కార్న్ ఉన్నది, మీకు కారంగా కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, అన్ని బాగుంటాయి అనమాట. మీరు ఇంకేం తినద్దు, ఒక బౌల్ చౌడర్ తాగారంటే చాలు, సరిపోతుంది ఫుల్ మీల్. సో అందులోనే ఇంకా హెల్దీగా కూడా, హెల్దీగా అన్ని. సో ఇప్పుడు మొక్కజొన్న ఇది ఉడికించింది అన్న, క్యారెట్ చూడండి ఫ్లేవర్ ఇప్పుడు ఎలా బాగుంది కదా, సింపుల్. ఉప్పు, మిరియాల పొడి, ఇది సెలరీ అన్నమాట. ఇవన్నీ వేస్తే మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో బంగాళదుంప కూడా ఉడికించేసుకొని తీసి ఉంచారు, అంటే మీకు ఈజీ మెథడ్ అన్నమాట. లేకపోతే మీరు కొంచెం టైం పడతాయి, ఇవన్నీ మీకు కుక్ చేయడానికి టైం పడతాయి అన్నమాట. ఒక్కటి ఇప్పుడు బంగాళదుంపలు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఇవన్నీ టైం తక్కువే, కార్న్ తక్కువే. సో న్యూ ఇంగ్లాండ్ చౌడర్ అంటే క్రీమ్ తోటి చేస్తారు, క్రీమ్ తో చేస్తారు. మానాటన్ చౌడర్ అంటే టమాటో బేస్. అక్కడ ఇప్పుడు ఇటాలియన్స్ ఏంటంటే ఎక్కువ టమాటోస్ యూజ్ చేస్తారు. సో మానాటన్ లో ఇటాలియన్స్ ఎక్కువ అనమాట, అక్కడ మానాటన్ క్లామ్ చౌడర్ అంటారు. సో అక్కడ టమాటో బేస్ చేస్తారు. న్యూ ఇంగ్లాండ్ చౌడర్ అంటే క్రీమ్ బేస్ ఉంటుంది అనమాట. సో పెద్ద హిస్టరీ మీకు మీకు షార్ట్ గా చెప్తున్నాను అనమాట, చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ మీరు చదువుకునేటప్పుడు నేర్చుకుంటారా, లేకపోతే ఒక్కొక్క చోట బేసిక్ నేర్పిస్తారు? కాంకన్ ఉన్నది, కాంక్ అంటే మనం శంఖం అది కూడా దాన్ని లోపల ఉంటుంది కదా, అది కూడా తీసి చాలా సేపు ఉడక పెడతారు. అది కూడా లోపల, ఎస్, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఉడకపెట్టి 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 దాని తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా చౌడర్ చేస్తారు, కాంగ్ చౌడర్ అంటారు. ఓ, ఈ దీంట్లో కూడా అది వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎలా ఫిష్ చేస్తున్నావు అది వేసి చేస్తారు, చాలా బాగుంటుంది, చాలా డెలికసీ అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను శంఖంతో కూడా ఒక వంట ఉంటుంది అనేసి. ఆ లోపల ఉండే దాంతో చాలా బాగుంటుంది. బంగాళదుంపలు వేసుకో, ఉడికించిన బంగాళదుంపలు, క్రీమ్, క్రీము. ఇక్కడ మనం శంఖుని చాలా పవిత్రంగా చూస్తాం. సో ఇక్కడ మనం ఎక్కువ యూజ్ చేయం, కానీ బయట దేశంలో, బయట దేశాల్లోనే వాడతారు. మనం అసలు ఇక్కడ అది దేవుడి దాంతో పోలుస్తాం. ఇప్పుడు ఫిష్ స్టాక్, చేప ఉడికించిన నీరు.
కాకుండా ఒక చిన్నది అంటే చెప్పండి కంపల్సరీ అని కాకుండా దానికి ఏదైనా ఉంటే చెప్పండి ఇలా చెప్పండి కొన్ని విలేజెస్ లో ఇప్పుడు ఇవన్నీ దొరికేస్తాయి చేపలు బంగాళదుంపలు మొక్కజొన్న అన్ని దొరుకుతాయి క్యారెట్లు అన్ని క్రీమ్ దొరకకపోతే ఇంకేమైనా ఆప్షన్ చెప్తారా పాలు పాలతో చేసుకోవచ్చు అంటే చిక్కగా ఉండే పాలతో మరిగించేనా మరిగించేసి దాన్ని బాగా చిక్కగా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒక లీటర్ పాలని ఒక అర లీటర్కి మరిగించేసుకుంటే అది బాగా చిక్కబడిపోతుంది చిక్కబడిపోతుంది ఇంకొకటి ఏంటంటే పాలకి క్రీమ్కి ఏం డిఫరెన్స్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది చిక్కగా ఉంటుంది అది కూడా పల్చగా ఉంటుంది క్రీమ్ వచ్చి ఇరగదు పాలు ఇరిగిపోతాయి దానివల్ల క్రీమ్ యూస్ చేస్తారు అదన్నమాట అంటే దొరికేస్తే ఫైన్ కొన్ని కొన్ని విలేజెస్ లోని దొరకనివి కూడా ఉంటాయి 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 కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నంత ఫెసిలిటీస్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉండకపోవచ్చు సో అని ఇంట్లోనే మంచి మంచి పాలు ఉంటే దాని నుంచి కూడా మనం క్రీమ్ తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు పాల మీద మీగడను చేసుకున్నా కూడా ఎందుకంటే కొన్ని చోట్ల వచ్చి గట్టి మీగడ వస్తుంది చాలా మందం వస్తుంది అక్కడ దాన్ని మనం చిలికి తయారు చేసి పెట్టుకున్నా కూడా మనకి క్రీమ్ రెడీ అవుతుంది కొంచెం క్రీమీ అంటే ఇప్పుడు ఇది కూడా నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని ఇప్పుడు మన ఈటీవీలో వస్తున్న యమలీల సీరియల్ చూస్తే మేము సోమశీల అవుట్డోర్లోనే చేసాము అక్కడ అక్కడ టూరిజంకి వచ్చే వాళ్ళందరూ చాలా ఏదైనా డిఫరెంట్ ఎందుకంటే చేపలు అక్కడ ఈజీగా దొరికేస్తుంది చేపలు రొయ్యలు చేపల్లో చాలా రకాల రొయ్యలు అన్నీ దొరుకుతున్నాయి అక్కడ ఎవరైనా ఏదైనా అడిగితే ఇప్పుడు ఫారినర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఏ చూడడం సో అలాంటి వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా అడిగితే వాళ్ళు యూట్యూబ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి చూసి చక్కగా చేసేస్తున్నారు ఇవన్నీ అందుకని ఇప్పుడు వాళ్ళ లాంటి వాళ్ళకి ఇవి క్రీమ్స్ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్న దానికి ఈ క్వశ్చన్ అడిగాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇది కారానిక లైట్ కారం వస్తుంది ఇప్పుడు ఈ వంటకి ప్రత్యేకంగా ఈ చాప అయితేనే బాగుంటుందని ఏదైనా చాప ఏ చాప అయినా ఓకే స్పెషల్ గా వచ్చి ఈ రెసిపీకి ఇలాగ ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు చేప కూడా ఇవైతేనే బాగుంటుంది అలా ఏమైనా ఉంటుంది ముళ్ళు ఉండకుండా డిఫరెన్స్ చెప్పాను కదా సీ ఫుడ్ లో 1 2 3 4 యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ చేసాను చూడడానికి చిక్కగా భలే ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి క్రీమ్ బేస్ కదా మీకు కంబాలా బాగుంటుంది అన్నమాట ఆ రకంగా నిన్న తెలుగు రుచిలో రావు గారు డైట్ లో ఉన్నాను అనే ఫీలింగ్ లేకుండా హెల్దీ ఫుడ్ పెట్టేసి చక్కగాని బాగుంది చిల్లీ ఫ్లేక్ లైట్ గా సో ఫిష్ కార్న్ చౌడర్ రెడీ ఫిష్ కార్న్ చౌడర్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము ఫిష్ కార్న్ చౌడర్ తయారీ విధానం ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి ఒక ప్యాన్ లో వెన్న వేసి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు చేప ముక్కలు వేసి వేయించాలి దీనిలో స్వీట్ కార్న్ క్యారెట్ ముక్కలు ఉప్పు మిరియాల పొడి సెలరీ వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఫిష్ స్టాక్ వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి దగ్గర పడనివ్వాలి అంతే ఫిష్ కార్న్ చౌడర్ రెడీ